నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. గుజరాత్ లో ప్రధాని ఎన్నికల ప్రచారం. మెహసానా, దాహోద్, వడోదరాలలో ప్రధాని సుడిగాలి పర్యటనలు. గుజరాత్ అభివృద్ధి శ్రేయస్సు భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్న మోదీ. గుజరాత్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం. బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలు సురక్షితంగా ఉన్నారన్న అమిత్ షా. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పత్రాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 9,000 గ్రామాలలో సర్వే పూర్తి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి. ఈ సర్వేతో భూ వివాదాలకు తావులేదని వెల్లడి. పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాగల 24 గంటల్లో రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ అధికారులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. తెలుగు అనువాదం వినవెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం. వివరాలు చూద్దాం. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ కి ఎస్పీ సరిత నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. అలాగే ప్రతి జిల్లాలో ట్రాన్స్జెండర్ల ప్రొటెక్షన్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీ పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల రక్షణ, హక్కులు, సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లింగ మార్పిడి రక్షణ చట్టం 2019 ఆమోదించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాన్స్జెండర్లను గౌరవించాలన్నారు. ప్రతి జిల్లాలో ట్రాన్స్జెండర్లకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన ఆంధ్ర బ్యాంక్ ఈ ఏడాది 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా విజయవాడ మెయిన్ ఆంధ్ర బ్యాంక్ శాఖలో శతాబ్ది వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపకుడైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దాదాపు 9 దశాబ్దాలకు పైగా తెలుగు నేలతో పాటు వివిధ రాష్ట్రాలలో ఆంధ్ర బ్యాంక్ సేవలందించింది. ఈ వేడుకలలో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. 1923 నవంబర్లో ప్రారంభమైన అదే నెల 28న బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. 2020 ఏప్రిల్ 1న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. ఖాతాదారులకి ప్రతి ఒక్కరికి కూడా ముందు కూడా మా యూనియన్ బ్యాంకుతో మంచి సత్సంబంధాలతో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. విశాఖలో ఈ నెల 25వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఫిలాటలీ ఎగ్జిబిషన్ అపెక్స్ 2022ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివిజేడి ప్రసాద్ రెడ్డి, పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపు, తపాల కవర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో నేర్చుకోలేని విషయాలను ఇలాంటి ప్రదర్శనల ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇందులో 109 మంది స్టాంపు సేకరణదారులు 337 ఫ్రేములను ప్రదర్శన అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. స్టాంపుల ద్వారా ఎన్నో అంశాలు తెలిసే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలందరినీ తీసుకురావటం, వాళ్ళకి ఈ స్టాంప్స్ అనేటువంటి ఒక హాబీ గురించి పరిచయం చేయటం, 101 మందిని ఎంట్రీస్ కింద 5,500 ఎగ్జిబిట్స్ ఈ రోజున అక్కడ పెట్టడం. ఆ రోజున మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ ఉండే, కాలక్రమేణా గోల్ ఓరియంటెడ్నెస్, ఇంగ్లీషు అన్నీ వచ్చిన తర్వాత మారిపోయినాయి అంతా కానీ, బట్ ఒరిజినల్గా ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ రోజుల్లో ఫైలింగ్ ఎ లాట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్ సిస్టమ్స్. మీకు ఈ రోజున ఆ ఎగ్జిబిట్స్ చూడడం ద్వారా ఇది ఒక హాబీ. తర్వాత ఏంటి అసలు హిస్టరీ ఏంటి, లీడర్షిప్ ఏంటి, పీపుల్ ఏంటి, ప్లేసెస్ ఏంటి, థింగ్స్ ఏంటి, పుస్తకంలో చదవాలంటే కష్టం.
గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నాలుగు ప్రాంతాలలో జరిగే ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెహసానా, దాహోద్, వడోదరాలలో పర్యటించిన ప్రధాని భావనగర్లలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దాహోద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ రానున్న 25 ఏళ్లలో గుజరాత్ అభివృద్ది శ్రేయస్సు భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్నారు. પણ આપણે મંદિરે જવાની ટેવ હોય તો દરરોજ મંદિરે જઈએ કે ના જઈએ, આપણે જે ભગવાનને માનતા હોય માથું ટેકવીએ કે ના ટેકવીએ, કોઈ એમ કે ભાઈ આ રોજ શું જરૂર છે, એમ મારે માટે પણ આ જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર છે. જેટલી વાર માથું ટેકવાનું મળે, માથું નમાવાનું મળે, મને પુણ્ય જ મળે, અને એટલા માટે હું તો તમારા આશીર્વાદ લઈને પુણ્ય કમાવા આવ્યો છું. બાકી વિજય તો તમારા વોટથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસ વાળા જીત પાકી હોય તમારે સામે ન જુએ. અમે જીત 200% પાકી હોય ને તોય પગે પડીએ પડીએ પડીએ. અને ગુજરાતના લોકોએ મને જે સંસ્કાર આપ્યા છે, જે શિક્ષણ આપ્યું છે, મારું જે ઘડતર કર્યું છે, એ ઘડતરમાં આ વિવેક, આ નમ્રતા એ ઠોસે ઠોસીને આપે મારામાં ભરેલી છે, અમારા બધા ભાજપના કાર્યકર્તામાં ભરેલી છે. અને એટલે જ તમે મને સત્તા પર નથી બેસાડ્યો, તમે મને સેવાનું કામ સોંપ્યું છે, સેવાનું, અને એક સેવક તરીકે, સેવાદાર તરીકે કામ કરું. గుజరాత్ అభివృద్ధి రాష్ట్ర ప్రజల వల్లనే సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వడోదరాలో జరిగిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైందని, రానున్న 25 ఏళ్లు దేశానికి అమృతకాలమన్నారు. ఈ 25 ఏళ్లు అత్యంత కీలకమన్నారు. ఈ 25 ఏళ్లలో సాధించాల్సిన సంకల్పాలను ముందే నిర్ణయించుకోవాలన్నారు. గుజరాత్ ప్రజలు ఎంతో సురక్షితంగా ఉన్నారన్నారు. గుజరాత్లో ఇటీవల జరిగిన జాతీయ క్రీడలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు గుజరాత్కు వచ్చారన్నారు. గత 2-3 రోజులుగా గుజరాత్లోని వివిధ ప్రాంతాలలోని ప్రజలను చూసే అవకాశం లభించిందని, వారి ఉత్సాహాన్ని చూసినప్పుడు ఈ ఎన్నికల్లో భూపేంద్రభాయ్, నరేంద్ర మోదీ ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తోందని, గుజరాత్ ఎన్నికలలో ప్రజలు పోటీ చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. આપણા જીવનના જેમ 25 વર્ષ અત્યંત મહત્વના હોય, એમ ગુજરાતના જીવન માટે, દેશના જીવન માટે આગામી 25 વર્ષ અત્યંત મહત્વના છે. આ અમૃતકાળમાં આપણે ગુજરાતને કેટલી ગતિથી આગળ વધારવું છે, કેટલું જલ્દી વિકસિત બનાવવું છે, અને એ ગુજરાતના જવાનિયાઓની સામર્થ્ય ઉપર, એમના સંકલ્પ ઉપર નિર્ભર છે. અસામાજિક તત્વો, એની દહેશત, અને લોકોને ખબર હતી કે આ ગુંડા માફિયાઓને કશું નથી થવાનું, કારણ ગાંધીનગરમાં બેઠેલા લોકો એમને આશ્રય આપતા હતા, એમને આવું કરવાની ખુલ્લી છૂટ હતી. એ કોંગ્રેસના જમાનાની રાજનીતિ હતી. કોંગ્રેસના રાજનેતાઓનું રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત હતું, અને એના કારણે અશાંતિ, ઉચાટ, ભય અને આ બધી જ બાબતો વિકાસ માટે સૌથી મોટી અવરોધક હોય છે. જવાનિયાઓના ભવિષ્યને గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, మరో పార్టీ ఆమ్ ఆద్మీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం మరింత మందికి ఓటు హక్కు కల్పించడంతో పాటు వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ఊపందుకుంది. మరో వారంలో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం జరుగుతోంది. గుజరాత్ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 1న తొలిదశ, డిసెంబర్ 5న 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1621 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4,91,35,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 10,000 మందికి పైగా ఓటర్లు శతాధిక వృద్ధిక లేదా 100 ఏళ్ల వయసున్న వారు కావడం గమనార్హం. వీరిలో ఏకంగా 1,500 మంది శతాధిక వయసున్న ఓటర్లు అహ్మదాబాద్, వడోదర, భావనగర్, రాజ్కోట్, దాహోద్ జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 80 ఏళ్ల పైబడి వయసున్న వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం లేదని గుర్తించిన ఎన్నికల సంఘం వీరందరూ తమ ఇంటి దగ్గరే ఓటు వేసేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్ విధానం తొలిసారి సాధారణ పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రస్తుత ఎన్నికల పర్వంలో అధికార బీజేపీ దూకుడుగా ఉండగా ప్రతిపక్షం కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, మనీష్ తివారీ సహా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికార బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష బాధ్యతలు స్వీకరించి సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ చరిష్మా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక మలుపు తిరుగుతుందని, మరోసారి బీజేపీకే అధికారం దక్కేలా చేస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలు దక్కించుకోవాలని పార్టీ నేతలకు పిలుపునివ్వడం గమనార్హం. ఇక ఎన్నికలకు 2 నెలల ముందు గుజరాత్లో అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సైతం విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కాగా రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగిన 12 మంది నేతలపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. 100 ఏళ్ల తరువాత పక్కా భూ రికార్డులు, తరతరాల భూ వివాదాలకు స్వస్తి పలుకుతూ దేశంలోని తొలిసారిగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ముఖ్యమంత్రి రైతులకు భూరక్ష పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర భూముల రీసర్వేను, ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసాలను అధిగమించి తొలిదశగా 2,000 గ్రామాలలో పూర్తి చేశామన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా 9,000 గ్రామాలలో సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వేతో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. భూ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. క్రయ విక్రయాలన్నీ గ్రామాలలోనే నిర్వహిస్తూ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు. నేడు మరో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. దాదాపు 2 సంవత్సరాల కిందట మొదలైన ఈ కార్యక్రమం, ఈ భూముల సమగ్ర రీసర్వే, దాని తర్వాత భూముల రికార్డుల ప్రక్షాళన నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. దాదాపుగా 2 సంవత్సరాల కిందట మొదలైంది. రాష్ట్రంలో దాదాపుగా 17,584 రెవెన్యూ గ్రామాలుంటాయి. అందులో దాదాపుగా 2,000 రెవెన్యూ గ్రామాలలో దాదాపుగా 8,00,000 భూ యజమానులకు, అంటే నిర్దిష్టంగా చెప్పాలంటే 7,92,238 మంది భూ యజమానులకు సర్వే చేయడమే కాకుండా భూ రికార్డులన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి భూ హక్కు పత్రాలను అందజేసే ఒక భారీ కార్యక్రమం నేటి నుంచి నర్సన్నపేటలో ఇక్కడి నుంచి ప్రారంభమవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 2వ దశ ఫిబ్రవరి 2023, అంటే మరో 4 నెలల కాలంలోనే 4,000 గ్రామాలకు సంబంధించి, పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. 3వ దశ ఆ తర్వాత మరో 4 నెలలకు మే 2023 నాటికల్లా 6,000 గ్రామాలు పట్టణాలలో రైతులందరికీ కూడా ఈ భూ హక్కు పత్రాలన్నీ కూడా చేతిలో పెట్టడం జరుగుతుంది.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నాలుగవ దశలో ఆ తర్వాత మరో మూడు నాలుగు నెలలకు ఆగస్టు 2023 నాటికి మరో 9000 గ్రామాలు పట్టణాలకు సంబంధించి రైతులందరికీ కూడా పూర్తిగా వాళ్ళ భూ హక్కు పత్రాలన్నీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు స్వల్ప విరామం. చెక్ వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేశా? నేలైంది కంప్లైంట్ చేసి బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బిఐ అంబెడ్స్మెన్ కి ఎలా? ఆర్బిఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే ఆర్బిఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్, కంప్లైంట్ చేయాలా? ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. పరిటాల రవికి మీకు మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి? బస్ ఎక్కాలని అందరూ గర్ల్స్ వెళ్తుంటే సడన్గా ఒక కారులో వచ్చి ఆమె కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోయారు. అంటే మీకు ఏం భయం అనిపించలేదా? అంటే మీరు ఒక జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు భూస్వాముల పక్షాన ఉన్నారా, పేదవాళ్ళ పక్షాన ఉన్నారా? సరిగా అవన్నీ అవసరం లేదు. బట్ ఫైనల్గా జరిగింది ఏంటంటే, మీ వివాహము ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ అయిందని విన్నాం. అసలు అనంతపూర్లో మనం జనరల్గా వినటువంటిది జరిగింది ఏంటంటే, అలాగే సేమ్ ఇష్యూ కర్నూలులో కూడా జరిగింది అని విన్నాం. దాని గురించి చెప్పండి సార్. నన్ను తిరగొద్దని నువ్వు ఆడేస్తావా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి పెద్ద వాయిస్ తోటి హాల్లో ఆల్మోస్ట్ దద్దరిల్లిపోయే విధంగా అరుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసినటువంటి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనేటువంటి కార్యక్రమము, దాన్ని కొంత కాన్ఫిడెన్షియల్గా కూడా చేయాలి. చేసిన తర్వాత పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. రబీ సీజన్కు రైతులకు సమృద్దిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. 2022-23 రబీ పంట ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రులు పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. 3 పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో 71,711 ఎకరాల ఆయకట్టు సాగుతుందని తెలిపారు. రైతులకి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకి త్రాగునీరు ఇవ్వాలి, రైతులందరికీ కూడా సకాలంలో నీరు అందించాలన్న ఉద్దేశం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రైతన్నలకి ఏ విధంగా అండగా ఉంటున్నారో మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏ విధంగా అడుగడుగునా వారి కష్టాలని తీరుస్తూ వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అండదండలుగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. మరి రబీ పంటకు కూడా సకాలంలో నీరు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజున ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. 30వ తేదీన మరి రైతన్నలందరికీ కూడా ఈ నీరు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారో, ఏ పంటకి ఎంత సాగునీరు అవసరం ఉంది, సాగునీటి అవసరాన్ని ఎలా తీర్చాలి అనే దాని మీద ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రైతు సంఘ నాయకులు కానీ తెలియజేసినటువంటి అన్ని వివరాలని కూడా రైతు కోసం, రైతు కష్టాన్ని ఎప్పటికప్పుడు నివారించడం కోసం ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, లేదా నష్టం జరిగితే ఎలా అతన్ని ఆదుకోవాలి అనేటువంటి విధానం భారతదేశంలో మరి ఎక్కడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఉంది. నేటి ప్రభుత్వం క్షేమం, ఆనాడు క్షేమాన్ని చూస్తే ఇవాళ క్షేమాన్ని చూస్తున్నారు ప్రజలందరూ అనేటువంటి మాట ఇవాళ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మీకు మేలు చేసేదే, ఆ మేలు చేసే క్రమంలో మీరు సక్రమంగా సద్వినియోగపరచుకోమని రైతాంగానికి అప్పీల్ చేస్తూ
ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వానికి భారతదేశ చరిత్రలోనే అగ్రస్థానం వచ్చింది దానిలో ఏమాత్రం సందేహం లేదని అనంతపురం జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. పెద్దబడుగురు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ రోజు ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ పాఠశాలల్లో నాడు నేడు పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. ప్రభుత్వంలో శాంక్షన్ అయిన కొన్ని వర్క్స్ చూడడం జరిగింది. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడెక్కడ గడప గడప అయ్యిందో ఆ సచివాలయాలు అన్నింటిలో కూడా పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రోడ్లు డ్రైన్లు కల్వర్ట్లు, అదే మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రోడ్స్ డ్రైన్స్ కల్వర్ట్స్, రూరల్ ఏరియాలో వాటర్ సప్లైకి ఆర్డబ్ల్యూఎస్ మళ్ళీ ఎస్పీడీసీల డిపార్ట్మెంట్స్ ద్వారా వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెలలోపు డిసెంబర్ నెలలోపు కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. సో దాని సందర్భంగా ఇవాళ అక్కడ విజిట్ చేయడం జరిగింది. నాడు నేడు పనులకి దాదాపు కొన్ని మండలాల్లో ముఖ్యంగా ఇసుక ప్రాబ్లం ఉండడంతో ఆ మండలాల్లో వర్క్ ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువ ఉంది. బిల్డింగ్స్ ఇంకా బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. సో వాళ్ళకి కూడా నెక్స్ట్ 15-20 డేస్లో ముందు స్లాబ్ వర్క్ ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేయమని పేరెంట్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. పెయింటింగ్, డోర్స్, విండోస్, బెంచెస్, ఆర్ఓ ప్లాన్స్ ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా కంప్లీట్ చేయమని అందరికీ ఆదేశాలు. ఢిల్లీలో మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్కు ప్రత్యేక వసతులు అందుతున్నాయంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జైలు గది సీసీటీవీ దృశ్యాలలో ఆయనకు సలాడ్లు, పండ్లు, ఇతర ఆహారం అందుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన చెబుతున్నట్లు 28 కేజీలు తగ్గలేదని, పైగా 8 కేజీలు పెరిగారని జైలు అధికారులు పేర్కొన్నారు. ఈ ఫుటేజ్ జైన్ ఆరోపణలను తోసిపుచ్చుతోందని జైలు వర్గాలు వ్యాఖ్యానించాయి. తన విశ్వాసాలకు అనుగుణంగా తనకు ఆహారం అందించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అవినీతిలో కూరుకుపోయిన వారు నీతులు చెబుతున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోని ఒక మంత్రి జైల్లో ఉన్నారని, మరో మంత్రి అవినీతి కేసుల్లో కూరుకుపోయారన్నారు. ఇలాంటి వారి వల్ల రాజకీయాలు అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నాయని విమర్శించారు. జైలులో ఉన్న మంత్రి మసాజ్లు చేయించుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారని, మసాజ్ చేస్తున్న వ్యక్తిపై కూడా కేసులున్నాయని అన్నారు. ఈ విషయాలు టీవీలలో కూడా వచ్చాయని, ఆప్ నేతలకు అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న వారితో సంబంధాలు ఉండడాన్ని బట్టి వారెలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అయినా ఆ పార్టీ నేత మాత్రం సమర్థించుకుంటున్నారని విమర్శించారు. सजा में है, कई केसेस में उसकी इन्वेस्टिगेशन चल रही है, तो पहले तो उसको मंत्री से ही नहीं हटाया गया, उसको मंत्री बना के रखा गया. फिर वो जेल के अंदर बैठ के उग्राई का काम करता है, फिरौती का काम करता है, और जेल के अंदर पूरा ऐशो आराम चल रहा है, टीवी चल रहा है, पैर मालिश करने के लिए लोग रखे हुए हैं, भोजन पैक्ड आ रहा है, और सब किस्म की सुख सुविधा जेल के अंदर उनको प्रोवाइड की जा रही है. और उसमें भी जो सबसे बड़ा विषय है वो ये विषय है कि जो व्यक्ति उनके पैरों की मालिश कर रहा है, पैर दबा रहा है, वो व्यक्ति खुद पॉक्सो जैसे अपराध में, जहां पे माइनर बच्चों के साथ रेप का केस उस पे बना हुआ है, ऐसे व्यक्ति और ऐसे व्यक्तित्व के धनी लोग इनके इतने नजदीकी वहां बन गए हैं कि जेल में जाकर इसी प्रकार की गतिविधियों में ये लिप्त है. आप बताइए मुझे कि आज क्या जनता इन बातों का मुआयना नहीं करेगी? आज जनता इन बातों को सोचेगी नहीं कि किस प्रकार के भ्रष्टाचारी लोग जो लगातार सबके ऊपर इल्जाम लगाने का काम करते हैं, लगातार समाज में दुष्प्रचार का काम करते हैं, भ्रष्टाचार से लेकर चरित्र के इस प्रकार की हरकतों में, चरित्रहीनता में लिप्त है, ये इस पर क्या जनता को विचार करने योग्य नहीं है? బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలు సురక్షితంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కారణంగా రాష్ట్రంలోని ప్రతి వర్గం బీజేపీకి అండగా నిలుస్తోందన్నారు. భారీ ప్రజా భాగస్వామ్యం బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో గుజరాత్లోని పేద వెనుకబడిన తరగతుల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేసిందని పేర్కొన్నారు. कोल मंदिर थी माड़ी आगा
दरिया किनारा पर दान चोरों नु राज तू विनी विनी बता जेल मा गया का तो गुजरात बार ना था भाई। अयोध्या में राम मंदिर बनवू जो है कि ना बनवू जो है, जोर थी बोलो बनवू जो है कि ना बनवू जो है। बाबा ने तोड़ू त्यार थी लाखों लोगों ए बलिदान आप ही पर राम मंदिर न तो बन नरेंद्र भैये राम मंदिर नु भूमि पूजन करवानु काम करी अयोध्या में राम मंदिर बनावानी शुरुआत करी दीधी। अना राहुल बाबा रोज मने पूछे 2014 ना इलेक्शन मा मु पार्टी नो अध्यक्ष हतो कायम के मंदिर वही बनाएंगे तिथि नहीं बताएंगे। लो राहुल बाबा आज तमने तिथि कही दो पहली जानुआरी 2024 ने अयोध्या ने टिकट कराई दो गगन चुंबी राम मंदिर तैयार हो गए। इपड़ स्वल्प विराम పరిటాల రవికి మీకు మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి? బస్ ఎక్కాలని అందరూ గర్ల్స్ వెళ్తుంటే సడన్గా ఒక కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోయారు. అంటే మీకు ఏం భయం అనిపించలేదా? అంటే మీరు ఒక జస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు భూస్వాముల పక్షాన ఉన్నారా పేదవాళ్ళ పక్షాన ఉన్నారా? సరిగా అవన్నీ అవసరం లేదు. బట్ ఫైనల్ గా జరిగింది ఏంటంటే మీ వివాహము ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ అయ్యిందని విన్నాం. అసలు అనంతపూర్ లో మనం జనరల్ గా విననటువంటిది జరిగింది ఏంటంటే అలాగే సేమ్ ఇష్యూ కర్నూలులో కూడా జరిగింది అని విన్నాం. దాని గురించి చెప్పండి సార్. నన్ను తిరగొద్దని నువ్వు ఆడేస్తావా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి పెద్ద వాయిస్ తోటి హాల్లో ఆల్మోస్ట్ దద్రిల్లిపోయే విధంగా అరుస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసినటువంటి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనేటువంటి కార్యక్రమము దాన్ని కొంత కాన్ఫిడెన్షియల్గా కూడా చేయాలి. చేసిన తర్వాత పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. దక్షిణాంధ్రను ఆనుకుని పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండవ రోజు లాభాలు నమోదు చేసినట్లయింది. అయితే ఆఖరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరకు లాభాలలోనే ముగిశాయి. ఉదయం 152 పాయింట్ల లాభంతో 61,571 పాయింట్ల వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ చివరకు 91 పాయింట్ల లాభంతో 61,510 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఉదయం 47 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయి చివరకు 23 పాయింట్లు లాభపడి 18,267 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 రూపాయల 81 పైసల వద్ద నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 95వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలు తమ సూచనలు సలహాలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబరుకు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారమవుతుంది.
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.